ಕ್ರೈಸ್ತಲಾಂಡ್ ಈ ದಿನ ದೇವುನಿ ವಾಗ್ದಾನಂ. ದೇವುನಿ ಪ್ರೇಮಿಂಚು ವಾರಿಗಿ, ಅನಗಾ ಆಯನ ಸಂಕಲ್ಪಮು ಚೊಪ್ಪುನ ಪಿಲುವಬಡಿನ ವಾರಿಗಿ ಮೇಲು ಕಲುಗುಟಕೈ ಸಮಸ್ತಮುನು ಸಮಕೂಡಿ ಜರುಗುಚುನ್ನವನಿ ಎರುಗುದುಮು. ರೋಮಾ 8:28 వచనము. ఆది కాండములో యేసేపును గురించి మనం చదివి ఉన్నాము. అసూయ కారణముగా తన సొంత అన్నలే అతనిని ద్వేషించేవారు. ఎందుకనగా దేవుడు యేసేపును ఉన్నత స్థానమునకు హెచ్చించెదనని బయల్పరచెను. ఆ దర్శనము నెరవేరకుండా ఉండుటకు వారు యేసేపును చంపాలని ప్రయత్నించారు. కానీ వారు అతనిని ఒక గుంటలో పడేస్తారు. ఆ తరువాత అతనిని విదేశీయులకు అమ్మివేస్తారు. అతను తిరస్కరించబడ్డాడు, ఒంటరితనము అనుభవించాడు, తప్పుడు ఆరోపణలను ఎదుర్కొన్నాడు. కానీ అతను నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు గనుక కలలకు అర్థం చెప్పే వరము అతనిలో క్రియ చేసింది. దాని ద్వారా అతను ఐగుప్తు దేశమంతటి మీద నియమింపబడెను. అవును, దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. ఈ భూమిపైన ఏ ఆయుధము ఆయన వాగ్దానములకు వ్యతిరేకముగా నిలవలేదు. గుంట అతని జీవితమునకు ఒక మంచి ఆరంభముగా ఉన్నది కదా. మనం పడిన గుంటలోనే మనం ఉండిపోకూడదు. మన యొక్క అసూయపరులైన స్నేహితులు మనల్ని ఎల్లప్పుడూ మంచి గుంటలోకి తోసివేస్తారు. గుంటలు తాత్కాలికమైనవి, కానీ సింహాసనము స్థిరమైనది. మనకు వాగ్దానము చేయబడిన సింహాసనం యొద్దకు మనం చేర్చబడదాం. చిరునవ్వుతో ఈ దినాన్ని ప్రారంభిద్దాం. ప్రేమగల తండ్రి, నా జీవితంలో నీవు చేసిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఏది నిలబడలేదని నేను విశ్వసించుచున్నాను. నా చుట్టూ ఉన్న అసూయ పరులందరినీ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.